రాజధాని రైతులకు పోలీసులు సంకెళ్లు వేయటాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన బాటను చేపట్టారు. శంకర్ విలాస్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు పోలీసులు సంఖ్యలు వేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శంకరవిలాస్ వద్ద ధర్నా జరిగింది. సామాన్య దళిత రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. తక్షణమే బేషరతుగా రైతులను కనుక విడుదల చేయకపోతే ఈ ఉద్యమం గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సీరియస్గా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. ఇవాళ నేను చెప్పిందే న్యాయం, చేసిందే శాసనం అనేటటువంటి మూర్ఖపు ముఖ్యమంత్రికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పడం కోసం ప్రజల తిరుగుబాటు కూడా ప్రారంభమవుతుందని. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎం కుమార్ నాయక్, మల్లభైన పిచ్చయ్య, రావుల అంజిబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.